అప్పుడు అయ్యప్ప స్వామి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయాడు. 18వ మెట్టు ఎక్కే సమయంలోనే ఈ మిగిలినటువంటి 18 దేవతలైతే ఎవరున్నారో వాళ్ళు అయ్యప్ప అని చూశారట. అప్పుడు అయ్యప్ప స్వామి ఎంతకు మళ్ళీ ఏంటి నీ బాధ అని అడగదా, నువ్వైతే ఎక్కావు, నువ్వు మమ్మల్ని ఎక్కినందుకు మేము శిలారూపులమై ఇక్కడే ఉంటాము, నన్ను తొక్కే అధికారం ఎవరికి లేదు నీకు తప్ప అని ఆ దేవతలు అందరూ అన్నారట. ఎవరు ఆ దేవతలు? కాళికాదేవి, అగ్నిదేవుడు, వాయుదేవుడు, అతిథి పాలకుడు, కొంతమంది దేవతలు, వ్యక్తులు అనే దేవత కొంతమంది ఉన్నారు. వాళ్ళ దీక్ష శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో చేస్తారో వారికి ఈ మెట్లనెక్కే అధికారం ఉంటుంది. వారు మాత్రమే ఈ మెట్లనెక్కాలని పెట్టారు. అందుకని మనం 41 రోజులు ఇంత శ్రద్ధతో భక్తితో ఏకభుక్త భోజనం చేసుకుంటూ స్వామి వారి పూజా ఉంది. కాకపోతే ఇందులో కూడా కొంతమందికి గోపాలు, తాపాలు, కామము, క్రోధము, లోపము, మనము కోరికలు వస్తున్నాయి. అవన్నీ ఉండే అయ్యప్ప స్వామి పూజ చేసినా సరే మనకు అంత పుణ్య ఫలితం లభించట్లేదు. ఎందుకు? లోపల మనసులో ఉంది కదా మనకు ఒక జిడ్డు, మనకి కోరిక బంగ్లా కట్టాలి, ఇంట్లో పూజ చేయాలి, 200,000 ఖర్చు అయిన పర్వాలేదు, ఇంట్లోనే పూజ చేస్తా, అట్లనే పూజ చేస్తాను, పిచ్చి పిచ్చి కోరికలతో ఉంటున్నాము. ఇవన్నీ ఉంటే అయ్యప్ప స్వామికి దగ్గర ఎట్లా అవుతాం మనం? అప్పుడు అయ్యప్ప స్వామి ఏకాగ్రతతో ఉండి ఆలోచించిన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడైతే పడి పూజ అంటే ఈ మెట్లకి పూజ చేసి శాంతి చేస్తారో అప్పుడు మీ అందరూ శాంతిస్తారు. మీ అందరూ శాంతి ఇచ్చినప్పుడు భక్తులు చిన్న చిన్న తప్పు చేస్తారో ఏమో తప్పు చేస్తారు, వాళ్ళని క్షమాపించేటందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు శాంతిస్తారా అని ఆ యొక్క 18 దేవతను అడిగితే వాళ్ళకి అదే విధంగా స్వామి ఇప్పటి నుంచి మీ యొక్క మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ మాకు పూజ చేసుకోమనండి, ఆ పూజకు మీకు శాంతిస్తాము, అప్పుడు నా మెట్టు ఎక్కే ఛాన్స్ వాళ్ళకి ఇస్తామని ఆ యొక్క దేవతలు అయ్యప్పతో చెప్పారు. అయ్యప్ప స్వామి స్వయంభూ అంటే దేహాన్ని వదిలిపెట్టి యోగంలోకి వెళ్ళిపోయే సందర్భంలో జరిగినటువంటి పురాణం ఇది. అయ్యప్ప చరిత్రలో ఉంది. ఇదివరకేం తెలుసా? సాధ్యమైన వాళ్ళకి ఎవరికీ తెలియదు, పుస్తకాలు చదవట్లేదు, కాలంలో అందరూ చూసి నేను కూడా చూసి ఒకటి కొంచెమైనా కేటాయించారు, గంట సేపు అయ్యప్ప కోసం కేటాయిస్తే ఇవన్నీ తెలుస్తాయి. మనం వేరే వాళ్ళకి చెప్తే కదండి మన పిల్లల పిల్లలకి ఇదంతా తత్వం వస్తుంది, రేపు నాడు వాళ్ళు ఏదో కృష్ణుడు దీపాలు పెట్టామా ముట్టించామా అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి. అయితే ఇది పురాణంలో ఉంది, వేదాంతంలో ఒకటి ఉంది, యోగంలో ఒకటి ఉంది. ఏదైనా సరే ఏ కథ తీసుకున్నా సరే మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని మూడు రకాలు ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఆది భౌతికం చెప్పిన బయట జరిగిన విషయం చెప్తున్నాను. ఆది ఆధ్యాయ ఆది దైవ